గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్కి ఓ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు వచ్చేసి ట్రేడ్ స్టార్ట్ అయింది, 12 స్టార్ట్ అయినటువంటి ట్రేడ్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 50 NP నుండి స్టార్ట్ అయినటువంటిది ఇప్పుడు 3 రూపీస్కి వెళ్ళింది. దాదాపుగా 500% పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు బాయ్ సేల్ అనేది ఒక రేంజ్ చెప్పడం జరుగుతుంది. లోయెస్ట్ 0.026 పెట్టవచ్చు, హయ్యెస్ట్ కు వచ్చేసి మీరు 0.036 పెట్టవచ్చు. హయ్యెస్ట్ కోసం లాభం ప్రాఫిట్ పొందడానికి 0.026 పెట్టవచ్చు. బై చేయడానికి మాత్రం 0.032 పెట్టవచ్చు. ఈ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇక మళ్ళీ ఎక్కువ హై లో అయినప్పుడు అది ప్రెసెంట్ మాత్రం ఇది ఒక గ్యాప్ తీసుకోవడం, ఒక స్టాండర్డ్ తీసుకోవడం జరిగింది. ప్రొద్దు నుండి చాలా 12 నుండి చాలా హై పోతూ వచ్చింది. కాదంటే ఇప్పుడు ఒకటి స్టెబిలిటీ అనేది ఇక్కడ రేంజ్ అవ్వడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ప్రెసెంట్ చూడండి, బై ఇక్కడ బై సేల్ ఉన్న కాడ ఉంది చూడండి, బై సేల్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేసినటువంటి ట్రాన్సాక్షన్ చూపిస్తాను మీకు. ఫైవ్ 100% పెరిగింది. అంటే దాదాపుగా మీకు చెప్పాలంటే 1 లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళు 5 లాక్స్ వరకు తీయడం జరిగింది ఇప్పుడే. ఇక్కడ డిపాజిట్ ఇక్కడ చూడండి, దాదాపు $40 పెట్టినటువంటిది $68 రావడం జరిగింది. ఇక్కడ అనేది $22 అనే ప్లస్ లో ఉంది, $22 అనేది ప్లస్ లో ఉంది. ఇక్కడ చూడ డిపాజిట్ ట్రాన్సాక్షన్ చూడండి ఇక్కడ ఎంత హై కంచెలు చూడండి, ఏ విధంగా హై వెళ్ళడం జరిగింది. నేను చెప్పినట్టుగా ఒక 10 మినిట్స్ నుండి 32 లో హై 36 హై మీరు కొనాలంటే 32 లో పెట్టవచ్చు, 0.02 లో పెట్టవచ్చు. హై అమ్మాలంటే 36 0.026 లో పెట్టవచ్చు. ఇక్కడ మనము మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు లైవ్ లో ట్రేడ్ చేస్తుంది, మళ్ళీ ఎంత పోతుంది, ఎంతవరకు మార్జిన్ పోతుంది, ఎంతవరకు తీయగలుగుతాం, ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతాం అనే విషయం పైన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చేసినప్పుడు ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టుగా 32 వచ్చేసింది, 32 0.030 వచ్చింది లోయెస్ట్ వచ్చేసింది. అదే ఇంకా దిగితే ఇంకా కొద్దిగా దిగింది. ఓకే బై ఓకే, ఇది ఈ మాత్రం మార్జిన్ రేట్ చూసుకోవాలి, 32 36. ఇప్పుడు చూడండి 34 అయిపోయింది. అంటే ఇక్కడ మనకు 32 నుండి మళ్ళీ ఏ విధంగా 34 అనేది 34 రావడం జరిగింది. $75
చూడండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోయెస్ట్ 32 36, 32 36లో ఉంది ఈ మార్జిన్ అనేది కవర్ చేసింది. ఇది కొన్ని రోజుల వరకు అంటే కొంత టైం వరకు ఇదే మార్జిన్ కవర్ అవుతుంది. తర్వాత అయితే ఒకటేసారి డౌన్ కావచ్చు, పోతే హై కావచ్చు, పోతే డౌన్ కావచ్చు. దాని తర్వాత మనం అప్పుడు ఆ రేంజ్ ను అప్పుడు చెప్పగలుగుతాం, ఎందుకంటే ఇప్పుడు రేంజ్ మాత్రం ఒక రేంజ్ కవర్ చేసింది. 32 లోయెస్ట్, 36 32 ఇప్పుడు చెప్పినట్టుగా 32 వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ట్రేడ్ లైవ్ లో చూపిస్తున్న చెప్పినట్టుగానే అక్కడ మార్జిన్ అనేది కవర్ చేస్తుంది. 32 నుండి మళ్ళీ 33.99 పోయింది. అదే విధంగా మనకు 36 హైయెస్ట్, 36 32 అనేది ఇది మార్జిన్ అనేది కవర్ చేస్తుంది. దాని తర్వాత అనేది ఇక నెక్స్ట్ మనం బయ్యర్ పైన డిపెండ్ ఉంటుంది, ఎందుకంటే ఒకటేసారి డౌన్ సుదా కావచ్చు, హై ఎంత కావచ్చు, డౌన్ కావచ్చు, హై కావచ్చు. మళ్ళీ చూడండి 32 కాడికి వచ్చేసింది, 32 4 50 36. ఈ మధ్య ట్రేడ్ చేసి తీసుకున్నట్టు స్పాట్ లో కొట్టి తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ లో తీసుకోగలుగుతారు. 32 బై చేసి 35 36 తీసుకేసినా కానీ $100 వెనకాల $10 $12 అని మార్జిన్ సంపాదించుకోగలుగుతారు. ఒకవేళ హోల్డ్ చేసిన వాళ్ళు హోల్డ్ చేసుకోండి, ట్రేడ్ అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేయండి, లేకుంటే రిస్క్ చేయకండి. ట్రేడ్ చేయరాని వాళ్ళు రిస్క్ చేయకండి, హోల్డ్ చేసుకోవడం బెటర్. వాళ్ళు హోల్డ్ చేయడం బెటర్, ఎందుకంటే ట్రేడ్ ఇక్కడ తక్కువకు ఎక్కువకు తీసుకొని తక్కువ అమ్మడం వల్ల లాస్ అయిపోతారు, కాయిన్స్ తగ్గితే మళ్ళీ లాస్ అవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ చూడండి, మళ్ళీ నేను చెప్పినట్టుగా 33.99 అంటే 34 దాదాపు 34లో ఉంది. డౌన్ 32 అనేది అవ్వట్లేదు, 32 ప్లస్ 36 మధ్యలోనే ఈ రేంజ్ కొంత టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ రేంజ్ దాటడం అనేది తగ్గడం అనేది పెరగడం అనేది కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి మీరు అంతవరకు వెయిట్ చేయండి. మీరు కొనాలంటే 32 ఒక్క నిమిషం నేను కాల్ చేస్తాను, నేను లైవ్లో ఉన్నా. అయితే మీరు ప్రజెంట్ మాత్రం దీన్ని ఎక్కువ తక్కువ పెట్టకండి, తగ్గించి పెట్టాలంటే అదే 32 36 లోపే చేయండి. మీరు హోల్డ్ చేయాలంటే మాత్రం మీరు ట్రేడ్ చేయకండి, హోల్డ్ చేసేయండి, తీసుకొని హోల్డ్ చేసేయండి. ఒక మార్జిన్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది. ఇప్పటికైనా కానీ మనము ఎవరెవరు బిట్మార్ట్లో చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిట్మార్ట్లో రిజిస్టర్ చేసేసి కొంత అమౌంట్ యాడ్ చేసుకొని ట్రేడ్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే మనకు 100 ఇయర్స్ వరకు మనం ఉన్నటువంటి కాయిన్స్ మనము ఎక్స్చేంజ్లో తీసుకుపోయి ట్రేడ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పంచాలి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా అంటే చాలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఇది మాత్రం ఇది ఇప్పుడు ప్రజెంట్ 0.033 అంటే దాదాపుగా 2 రూపీస్ 75 పైసా మాత్రమే ఉంది ప్రజెంట్. ఒక కైండ్ వాల్యూ ఇంటర్నేషనల్గా కైండ్ వాల్యూ 2 రూపీస్ 75 పైసా మాత్రమే ఉంది. ఇది 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 మాత్రం రేట్ ఏం కాదు. ఇప్పుడు ఇప్పటికైనా కానీ 3 రూపీస్ కాదు 5 రూపీస్ కానీ కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత హోల్డ్ చేసిన వాళ్ళు ఒక 10 డేస్ ఒక 15 డేస్ ఒక 1 మంత్లో సుతా మంచి అమౌంట్ తీయగలుగుతారు. ఇప్పటికైనా కానీ మీరు అమౌంట్ అనేది యాడ్ USDT బిట్మార్ట్లో యాడ్ చేసేసి తీసుకొని హోల్డ్ చేసేయండి, చాలా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికి ఇంకా ఈ రేట్ ఏం ఎక్కువ లేదు. ఓకే, మళ్ళీ ఇంకా 1 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఈ స్టెబిలిటీ పోయిన తర్వాత డౌన్ ఉన్న అప్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. Thank you.